नमस्ते मेरे चूसिन वी आर्बी न्यूस ने समीर बुलेटिन मुंदुगा हेडलाइंस एटुवंटि क्लिष्ट परिस्थितुलु एदुरैना राष्ट्र प्रभुत्वं रैतुलकु अंडगा उंटुंदन्न भूपालपल्लि एम्मेल्ये रमणारेड्डी క్లిష్ట పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల సేవల్ని హర్షిస్తూ చల్లగరిగేలో ఎస్ఐను సన్మానించిన గ్రామస్తులు. కాటర మండలం చింతకాని గ్రామంలో రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. కాటర మండలంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన డీఎస్పీ బోనాల కిషన్. బుధవారం ముగులపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండల కేంద్రంలో 2500 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని ప్రారంభించారు. వరిధాన్యం మక్కల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని నిల్వ చేయడం పెద్ద సమస్యగా మారిందని, అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఈ గోదాం ఎంతో దోహదపడుతుంది అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ గోదాంను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీన్ని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈరోజు మూలపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి గోదాంను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గోదాం వల్ల ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో మక్కలు కానీ వడ్లు కానీ ఉత్పత్తి కావడం వల్ల స్టోరేజ్ ఒక పెద్ద సమస్య అయ్యే సందర్భంలో ఈ గోదాం ఎంతో ఉపయోగపడుతున్నది. మరి ఈ గోదాం అంతా కూడా మక్కలను స్టోర్ చేయడానికి దీన్ని వాడుకోవడం జరుగుతున్నది. దీంతోపాటుగా మన నియోజకవర్గంలో ములుగన్పూర్లో ఒకటి ఉన్నాయి, రేగొండలో ఉన్నది, అదేవిధంగా చిట్యాల్లో ఉన్నది. మన భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో కూడా కాటారం ఏరియాలో కూడా ఉన్నటువంటి గోదామ్స్ అన్నింటి కూడా ఇక్కడుండే రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మక్కలను నిల్వ చేయడానికి ఈ గోదాములన్నీ కూడా వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వడ్లకు సంబంధించి అదంతా కూడా వాళ్ళు వ్యాపారస్తుల రైతుల దగ్గర నుంచి కొని వ్యాపారస్తులకు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి లేవి పెడతారు కాబట్టి పెద్ద బియ్యం విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఓన్లీ మక్కల విషయంలో మాత్రం మరి కొన్ని గోదాంసం ఇప్పటికే సీసీఐ హ్యాండ్ ఓవర్ చేసుకొని కాటన్ బెల్స్ పెట్టడం జరిగింది కాబట్టి పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఈరోజు ఓపెన్ మార్కెట్లో ఈ ధర లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నది కాబట్టి మొత్తం మక్కలన్నీ కూడా కొనుగోలు చేయడానికి అభ్యంతరం లేదు. కానీ పెట్టడమే పెద్ద ఇబ్బంది ఉంది కాబట్టి ఇవి నిండితే ఎక్కడైనా స్కూల్ బిల్డింగ్స్లో కానీ లేకపోతే ఎక్కడ పబ్లిక్ సంబంధించినటువంటి ప్లేసెస్లో పెట్టి మరి రైతు సోదరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడానికే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈరోజు ఇంత కరోనా ఇబ్బందులు కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. సాదాసీదాగా ప్రారంభించడం జరిగింది. కాటారం మండలం నస్తుర్పల్లి గ్రామ పంచాయతీలోని బోడగూడెంలో గిరిజా సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకుల్ని అందజేశారు. కాగా డీఎస్పీ కిషన్ ముఖ్య అతిథిగా హాజరై 40 పేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సిఐ హతిరామ్, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. అంటే కరోనా వైరస్ అంటే మనకు దాని ఇంపాక్ట్ మనకు చాలా మందికి కొంచెం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏదో మనకేమైతుంది లే అనే అపోహలల్లో చాలా మంది మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది వచ్చిందంటే మనిషి అన్నింటి బతుకుడు చాలా కష్టం. మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు వచ్చేసి హైదరాబాద్లో కానీ తర్వాత వేరే కాడ కానీ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ వెంటిలేషన్స్ ఉన్నాయి, తర్వాత హాస్పిటల్స్లో ఈజీగా అదే ఈ పల్లెటూళ్ళల్లో మనం వచ్చేసి చాలా ఇబ్బంది ఉంటాం కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. మీద విమానాలు బంద్ అయినాయి, తర్వాత రోడ్డు మీద వెహికల్ బంద్ అయినాయి, తర్వాత ఇవాళ అన్ని షాపులు క్లోజ్ చేసుకొని వాళ్ళు వచ్చేసి మనం వచ్చేసి ఒకరికొకరం సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఈ వ్యాధిని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా ముందస్తుగా ఒక ఊహించి చేసినటువంటి దాన్ని ఇవాళ మనం కృతజ్ఞత చెప్పుకోవచ్చు గవర్నమెంట్లకు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు అవి చేయకపోతే ఇవాళ వచ్చేసి మనం శివాల గుట్టను చూసేవాళ్ళం. ఎందుకంటే చేయనటువంటి అభివృద్ధి చెందిన కంట్రీస్ అమెరికా కానీ తర్వాత ఇంకా పెద్ద మన అభివృద్ధి చెందిన దేశాలలో ఇటలీ, తర్వాత అక్కడ వచ్చేసి అన్నిటికంటే ప్రపంచంలో నంబర్ వన్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇటలీ ఇవాళ తట్టుకోలేక శివాల గుట్టలు అయిపోయింది. అటువంటిది అమెరికా అటువంటిది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుని అమెరికా కూడా శివాల గుట్టలైంది. ఎందుకంటే వాళ్ళు లాక్డౌన్ చేయలేక తర్వాత ఆర్థికంగా అని చెప్పి అదని చెప్పి వాళ్ళు చేయడంతో వాళ్ళకి వచ్చేసి అక్కడ లాస్ అనేది ఎక్కువ అయింది. ఇవాళ వచ్చేసి మనం ఇండియాలో చాలా తక్కువ దాంతో మనం ఉన్నాం కాబట్టి అదొకటి మనం గమనించాలి. ముఖ్యంగా పెద్ద మనుషులు ఏజ్డ్ పర్సన్స్కు అంటే వయసు ఉన్నటువంటి వాళ్లకు ఇది తొందర అటాక్ అవుతుంది, తర్వాత చిన్నపిల్లలకు తొందర అటాక్ అవుతుంది, తర్వాత వ్యాధిగ్రస్తులకు అంటే క్రానికల్ డిసీజ్ టైప్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ కానీ తర్వాత కిడ్నీ ప్రాబ్లం కానీ తర్వాత ఏమన్నా బీపీ షుగర్ లాంటి ఉన్న వాళ్ళకు కూడా వచ్చిందంటే తొందర వైరస్ అటాక్ అయ్యింది కాబట్టి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రికాషన్ తీసుకొని ఎలాంటి పనులకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి.
కాటారం మండలం చింతకాని గ్రామంలో రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం దీనిపై విచారణ చేయాలని ఆర్డీఓ గణేష్ను ఆదేశించారు. కాగా ఆర్డీఓ గణేష్ విఆర్ఓలు విఆర్ఏలచే 8 బృందాలను ఏర్పాటు చేసి ప్రతి రేషన్ కార్డుదారుని ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తున్నారు. రేషన్ డీలర్ అక్రమాలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారితో పాటు ఎంఆర్ఓ ఆర్ఐ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. చింతకాని ఏపీ షాప్ నంబర్ 257004 బాంపల్లి సుజాత గారి భర్త దుర్సిగా ప్రవర్తిస్తున్నాడని మరియు బియ్యం తక్కువిస్తున్నాడనే దానిపైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చేసి ఇంటింటి సర్వే చేయాలని చెప్పడంతో నిన్న రాత్రి చాటి తీసి ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఏమైనా అవకతవకాలు ఉంటే దానిపైన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగము మరియు తహసీల్దార్ కూడా కఠిన చర్యలు తీసుకొని పై అధికారులకు నివేదిక పంపిస్తామని తెలుపుతున్నాము. ఈ సర్వేకు జనాలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. పబ్లిక్ హెల్పింగ్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేగొండ మండలం చెంచుపల్లి గ్రామస్తులకు వారం రోజులకు సరిపడేటటువంటి నిత్యవసర సరుకుల్ని అందజేశారు. కాగా ట్రైనీ ఐపీఎస్ బాలస్వామి ముఖ్య అతిథిగా హాజరై చెంచుపల్లిలోని పేదలకు నిత్యవసర సరుకుల్ని అందించారు. పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెంచుపల్లి గ్రామంలో సుమారు 60 కుటుంబాలకు ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 10 రోజులకు సరిపడ నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా యొక్క సంస్థ పిహెచ్సి ఇటువంటి ఎన్నో చేసింది. ఇక్కడ సమీపంగా ఉన్న అన్నయ్య గారు చందు వారి యొక్క సహకారంతో, ఇక్కడ ఒక మేడం గారు ఉన్నారు, వారు సర్పంచ్ గారు పూర్తి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు నిర్వహించడం, దీనికి ట్రైనింగ్ ఐపీఎస్ గారు బాలస్వామి సార్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చేసి ఇచ్చినందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి మీరు కూడా ఈ యొక్క కరోనా వైరస్కు దూరంగా ఉండే దీన్ని ఒక తరిమి కొట్టడానికి అందరి సహకారం అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. లాక్డౌన్ వేళ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబాలకు భూపాలపల్లి పట్టణంలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్న కేఎస్ఆర్ ట్రస్ట్ లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ పేదల కష్టాలు తీర్చడానికి నేనున్నానంటూ వారికి చేయూతనిస్తుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి పట్టణంలోని నిరుపేదలకు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సఖీ సెంటర్ నిర్వాహకులు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ కరోనా వల్ల మన దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ లాక్డౌన్ వల్ల రోజువారీ పనులు చేసుకునే కూలీలకి, నిత్యావసర సరుకులకి, వారి యొక్క అవసరాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నైని బ్రాహ్మణులకి, వారి రోజువారీ కూలీలు పనులకి లేని వారికి వారి నిత్యావసర సరుకులు ఇబ్బందుల కారణంగా కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటివే కాకుండా ఇంకా ఇంతకుముందు ఎన్నో రకాల అయినటువంటి కార్యక్రమాలు వలస కూలీలకు కూడా కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జర్నలిస్టులకి, మళ్ళీ వలస కూలీలకి, పోలీస్ స్టేషన్ వారికి శానిటైజర్స్, మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత నెల రోజుల నుండి మా భూపాలపల్లి జిల్లా మొత్తం కానీ రాష్ట్రం మొత్తం కానీ నాయ బ్రాహ్మణులు కుల వృత్తికి దూరమై ఇంట్లో నుండి వెళ్ళిన పరిస్థితుల్లో మా బీద నాయ బ్రాహ్మణ కుటుంబాలకు కేఎస్ఆర్ ట్రస్ట్ నుండి కటంకూరి రామ్ నరసింహారెడ్డి గారు వారు ముందుకొచ్చి మా బీద నాయ బ్రాహ్మణులకు ఈరోజు రైస్ డొనేషన్ చేయడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొగుళ్లపల్లి మండలంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభణ అరికట్టడానికి సామాజిక దూరంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలకు మాస్కులు పంపిణీ చేసినట్లు ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారికి ఒకసారి చెప్పిన ఇంటే మాస్కులు మీ ఫౌండేషన్ నుంచి వెళ్ళి వస్తున్నాయని చెప్పి మన రంగాపురం గ్రామం మీద ఆయనకున్న ప్రేమతోని
డైరెక్ట్ మేమే వచ్చి పంపిణీ చేస్తాం అంటే మేము వచ్చి తెచ్చుకుంటామంటే మా వాళ్ళతో పంపిస్తాం వచ్చి మీకు టైం ఇస్తారు వచ్చి పంపిణీ చేస్తున్నారు ఇప్పుడు అందుబాటులోనే కొన్ని పంపించారు ఇంకా మళ్ళీ సుమ వస్తాయి ఈ మన విజ్ఞప్తిని మన్నించి మా వినోద్ కుమార్ గారు ఆ ఫౌండేషన్ తరఫున మాస్కులు పంపిణీకి పంపించినందుకు రంగాపురం గ్రామ ప్రజల తరఫున మా పాలక వర్గం తరఫున ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా వినోద్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కరోనా వైరస్ గురించి ఇప్పటికి మనం లాక్డౌన్లో పోరాడుతున్నాం కాబట్టి ఈ ప్రతిమా ఫౌండేషన్ వారు ఈ యొక్క వాళ్ళు మాస్కుల కొరకు వాళ్ళకు మేము రికమెండ్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్తో వాళ్ళు మాస్కులు తేవడం రంగాపూర్కు ప్రత్యేకంగా వినోద్ కుమార్ వారు పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి ఎన్ని మాస్కులైనా ఇవ్వడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఆ మాస్కులను అందరికీ పంచడం జరుగుతున్నది. ఈ మహమ్మారి ఉన్నన్ని రోజులు మనం ఇక్కడ ఈ రంగాపురం గ్రామంలో ఈ మాస్కులు అనేది ప్రతి ఒక్కరు ధరించాల్సిందే కావాల్సిందే కాబట్టి ఇటువంటిది ఎప్పుడు కూడా ఈ మహమ్మారి పోయేదాకా కూడా మనం ఈ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ మాస్కులు ఇవే కాకుండా ఇంకా ఎన్ని అయినా కానీ తెప్పించడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పని ఈ అవకాశం ఇచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు టేకుమాట్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టేకుమాట్ల, దుబ్బ్యాల, రాఘవరెడ్డిపేట గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాలు, మక్కల కొనుగోలు కేంద్రాలను గతంలో ఉన్న వాటికంటే ఎక్కువగా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కరోనా వ్యాధి ఉన్న సందర్భంలో రైతుల యొక్క పంట పొలాల్లో ఉండేటువంటి మరి వడ్లు కానీ మక్కలను కానీ వీలైనంత మరి ఎక్కువ సెంటర్లు ఇచ్చి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇవ్వాలనే నిర్ణయం చేసి ఈరోజు ఇస్తున్నాం. ఇచ్చే సందర్భంలో రైతు సోదరులు మరి తేమ శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మక్కలైతే 14% లోపు ఉండాలి, వడ్లైతే 17% లోపే ఉండాలి. ఎందుకంటే పచ్చి మీద కోస్తా ఉన్నాం, మిషన్లు వచ్చినాయి మక్కలు కూడా కోయడానికి, మిషన్ల మీద కోస్తా ఉన్నారు కాబట్టి కొంత తేమ ఉంటుంది, తడిగా ఉంటుంది కాబట్టి వాటిని ఆరబెట్టుకొని ఆరిన తర్వాత తీసుకురాలి. ఎందుకంటే ఈ మక్కలు దాదాపు 7-8 నెలలు కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా ఈ కరోనా వ్యాధి వల్ల పూర్తిగా అతలాకుతం అయిపోయి ఉన్నటువంటి పౌల్ట్రీ యాజమాన్యులందరూ కూడా కోళ్లను తీసివేయడం జరిగింది. కాబట్టి మరి ఈ మక్కలన్నీ కూడా గోదాములలో నిల్వ ఉంటాయి కాబట్టి తేమ ఉన్నట్టయితే మాయిక్చర్ ఉండి దాంట్లో మరి మక్కలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు, ప్రభుత్వం అంటే ఎవరి కాదు, మనది, ఇది ప్రజలదే ప్రభుత్వం. ఈరోజు ఈ మక్కలు కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడానికి 50,000 కోట్ల రూపాయల అప్పును తీసుకొచ్చి రైతులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ కొనుగోలు కార్యక్రమం చేపడుతున్నది. కాబట్టి ఇది రైతుల యొక్క సౌకర్యార్థం, రైతుల సంక్షేమానికి పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇంత పెద్ద మనసుతో ఈ కార్యక్రమం చేస్తున్నది. కాబట్టి రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈరోజు మరి మన ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మరి ఆడబిడ్డలు గతంలో పెళ్లి చేసినటువంటి వాళ్ళకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా ఈ మండలంలో ఇప్పుడే 7 గురికి 116,000 రూపాయల చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎవరికైనా పెళ్లి చేసుకోవాలంటే భారం ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వమే ఒక మేనమామగా, ప్రభుత్వమే ఒక అన్నగా, తండ్రిగా 116,000 రూపాయలు మరి ఈరోజు పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డలకు ఇవ్వడం అనేది చాలా శుభసూచకమనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరున్నా ఈ యొక్క విపత్కర పరిస్థితి నుంచి కొంచెం వెసులుబాటు కాగానే వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ విజృంభణతో కొనసాగుతున్నటువంటి లాక్డౌన్లోనూ విధులు నిర్వహిస్తున్నటువంటి సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు భూపాలపల్లి పట్టణంలోని కృష్ణకాలనీ ప్రజలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాగా 6వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక ముఖ్య అతిథిగా హాజరై వారికి నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ రోజు కృష్ణా కాలనీ 6వ వార్డులో సింగరేణి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. మా కాలనీలోని ప్రజలు ముందుకు వచ్చి వాళ్లకు తోచిన సహాయాన్ని అందించి వారికి పెద్ద ఎత్తున సన్మానించి వాళ్ళకి సరుకుల పంపిణీ చేయడం జరిగింది. సింగరేణి పారిశుద్ధ కార్మికులు మన కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళకి ఈ సరుకుల పంపిణీ చాలా తక్కువే, కాకపోతే మనకు తగిన సహాయం చేయడం మన ధర్మం కాబట్టి మనం చేయడం జరిగింది. కనుక ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రాకుండా
ఈ లాక్డౌన్ను కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మనం ఇంట్లో ఉండి తగిన చర్యలు తీసుకోవాలి. మనకు రోజు ఈ కరోనా పెరుగుతున్న కొద్దీ మరి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో భయభ్రాంతులు ఉన్నప్పటికీ కూడా మరి మన సింగరేణి కార్మికులు మన కోసం మన కాలనీ పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వాళ్ళు నిరంతరం మరి రోజు మన చిత్తకుండీలు కానీ మన కాలువలు కానీ అన్నీ కూడా క్లీన్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వాళ్లకు ఒక వాళ్ళ కోసం మా వంతు సహాయాన్ని అందిస్తామని ముందుకొచ్చినటువంటి మన కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి చెప్పండి. కూడా ప్రతిరోజు మరి మన ఆరవ వార్డు అనేటువంటి కృష్ణా కాలనీ లోపల మరి పారిశుద్ధ కార్మికులు నెల రోజులుగా ఏ రోజు కూడా నాగ లేకుండా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టుకొని ప్రతి నిత్యం మన కాలనీని పరిశుభ్రంగా ఉంచి మనందరం కూడా ఆరోగ్యవంతంగా జీవించడానికి వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా కొనసాగుతున్నటువంటి లాక్డౌన్తో ఇబ్బందులు పడకూడదనేటటువంటి ఉద్దేశంతో పరకాల పట్టణంలో 20 మంది ఫోటోగ్రాఫర్లకు ఫోటో స్టూడియో పరకాల పట్టణ అధ్యక్షులు గాది శ్రీధర్ నిత్యవసర సరుకుల్ని అందజేశారు. ఏప్రిల్ మే నెలలో జరగాల్సినటువంటి శుభకార్యాలు లాక్డౌన్ వల్ల ఆగిపోయాయని అయితే ఫోటోగ్రాఫర్లను ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి సిఐ మహేందర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ హాజరై ఫోటోగ్రాఫర్లకు నిత్యవసర సరుకుల్ని అందించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సందర్భంగా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. మెయిన్గా ఫోటోగ్రఫీ మీద, ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇక్కడ మా పరకాలంలో చాలామంది ఉన్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మన పరకాల అతీతం కాకుండా ప్రతి ఒక్కరిని వణికిస్తుంది. కాబట్టి ఏదో మన ఫోటోగ్రాఫర్ తోటి ఫోటోగ్రాఫర్లను నా వంతుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇంకా చాలామంది ఫోటోగ్రాఫర్లు ఇబ్బందులు పడతారు నిత్యావసర వస్తువులు లేక. మనకు సీజనే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలలోనే మనకు పెళ్లిళ్ళ సీజను. ఫోటోలు తీస్తేనే బతికే జీవనాధారం ఉంటుంది మన ఫోటోగ్రాఫర్లకు. అలాంటిది ఇప్పుడు మెయిన్ సీజన్లో మనకు ఈ కరోనా వైరస్ కరోనా మహమ్మారి చేపట్టి ఫోటోలు బయటికి ప్రజలు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లను ఆదుకొని తమ వంతు సహాయంగా ఆర్థికంగా కొద్దిగా సహాయ సహకారాలు మా ఫోటోగ్రాఫర్ మిత్రులకు అందియాలని చెప్పి కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ పోలీసులు చేస్తున్నటువంటి విధులను హర్షిస్తూ చిట్యాల మండలం చల్లగరిగే గ్రామంలో క్రీడా కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఎస్ఐ వీరభద్రరావును సన్మానించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలను చైతన్యపరుస్తూ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు చేస్తున్న విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు, భూపాలపల్లి పట్టణంలోని రామ్నగర్ కాలనీకి చెందినటువంటి కొంతమంది కాలనీవాసులు వారికి నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలు ఎనలేనివి. అయితే ఈ లాక్డౌన్ కారణంగా వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో భూపాలపల్లి పట్టణంలోని రామ్నగర్కు చెందినటువంటి కొంతమంది కాలనీవాసులు వారికి నిత్యవసర సరుకుల్ని అందించారు. వినాయక కమిటీ ఆధ్వర్యంలో మా లైన్ సభ్యులు అందరూ కలిసి పారిశుద్ధ్య కార్మికులకు స్వచ్ఛందంగా కూరగాయలు, బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కరోనా మహమ్మారిని ప్రతి ప్రజలు, యువకులు అందరూ ఇంట్లో ఉండి ఎదుర్కోవాల్సిందిగా కోరుకుంటున్నారు. కాటారం మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వలస కార్మికులకు నిత్యవసర సదుపాయాలు అందుతున్నాయా లేదా అని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కాటారం గిరిజన పాఠశాలలో 30 మంది వలస కార్మికులకు అధికారులు వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసులు సైతం వారికి అవసరమైన మాస్కులు అందజేస్తూ సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా భూపాల్పల్లి ఆర్డీఓ గణేష్ సందర్శించి వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. అదేవిధంగా కాటారం టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సంతోషం శ్రీనివాసరెడ్డి, జక్కురెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజనం పెట్టించారు. అనంతరం శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్తో పాటు కాటారం ఎస్ఐ నరేష్, ఎంఆర్ఓ మల్లేష్ పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా 9వ వార్డు కౌన్సిలర్ కోడూరి మల్లేష్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఇవాళ శ్రీనివాస కాలనీలో మరి పిచికారీ చేయడం జరుగుతుంది. క్రిమిల సంహారక మందును పిచికారీ చేస్తూ
మరి ఎమ్మెల్యే గారి ఆదేశాలను అనుసరించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇప్పటి వరకు మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వార్డులో ఉన్నటువంటి శ్రీనివాస కాలనీ ఉన్నటువంటి ఈ 9వ వార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇంటింటికి కాల్ చేస్తూ శుచికారం చేస్తూ మరి ఈ వ్యాధిని నిరోధించడం భాగంగా మేము పూర్తి చేయడం జరుగుతున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.